నమస్తే. ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గంలోని తెల్లాపూర్ మున్సిపాలిటీలో ఉన్నాం. రేప్ గ్రహ ఆవిష్కరణకి సంబంధించి కాంగ్రెస్ నేతలంతా సమాయత్తమవుతున్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రాబోతున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా దామోదర్ రాజనరసింహ కూడా హాజరవుతారని చెప్పి వీళ్ళంతా చెప్తున్నారు. అయితే ఈ విగ్రహం చుట్టూ గత వారం రోజులుగా కొంత వివాదం కూడా నడిచింది. ఈ వివాదం ఎందుకు వచ్చింది, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చెప్పదలుచుకున్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మున్సిపల్ అధ్యక్షులు సిపి గారు ఉన్నారు, మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీ మీద చాలా మంది విమర్శలు చేశారు గత వారం రోజులుగా అన్ని పార్టీల నాయకులు. గద్దర్ విగ్రహం పెడుతూ ఉంటే అడ్డుకుంటూ ఉంది కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం అని చెప్పి, అసలు ఈ వివాదం ఎందుకు వచ్చింది, ఏం చెప్పదలుచుకున్నారు? మరి రేపు జరగబోయే గద్దర్ విగ్రహ ఆవిష్కరణకు మా ముఖ్య అతిథులుగా బట్టి విక్రమార్క గారు తన సహచర మంత్రులు విచ్చేస్తా ఉన్నారు. వారికి ప్రత్యేకంగా మేము వెల్కమ్ చెప్తా ఉన్నాము. మరి మీరు అన్నట్టు గత వారం 10 రోజుల నుంచి ఈ విగ్రహం కొరకు చిన్న చిన్న పొరపాట్లు జరిగాయి. ముఖ్యంగా అధికారులు ఇక్కడ నిర్లక్ష్యం వల్ల వాళ్ళు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వానికి బట్టి విక్రమార్కి సమాచారం ఇవ్వకపోవడం వల్ల ఇక్కడ చిన్న చిన్న అనర్థాలు జరిగినాయి. తర్వాత పెద్దలు ఈ విగ్రహం ఏర్పాటు చేసే పెద్ద మనుషులు అందరూ అక్కడ బట్టి విక్రమార్క గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇమీడియట్లీ అధికారులకు ఫోన్ చేసి మరి ఇక్కడ పర్మిషన్ ఇప్పించడం జరిగింది. ఏదేమైనా ప్రభుత్వం వచ్చి 2 నెలలు కూడా కాకుండా ఇవాళ తెల్లాపూర్ గ్రామంలో మరి గద్దర్ విగ్రహ ఆవిష్కరణకు మరి కాంగ్రెస్ ప్రభుత్వం సహకరిస్తా ఉంది. గద్దర్ గారు కూడా కాంగ్రెస్తో మరి చనిపోయే ముంగట కూడా కాంగ్రెస్ పార్టీకి ఆయన మద్దతు పలికాడు. మరి వాళ్ళ గద్దర్ వారి కూతురు కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నిలబెట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మరి తెలంగాణ ప్రభుత్వం, ఇది ప్రజాప్రభుత్వం, మరి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఒక ఎకర భూమి కేటాయించిందంటే అది మహా గతంలో మీరు చూస్తూ ఉన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి గద్దర్ గారు చనిపోయినప్పుడు 10 రోజుల సంతాప దినం ఇక్కడ తెల్లాపూర్లో చేయడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కూడా చేయని విధంగా తెల్లాపూర్లో చేయడం జరిగింది. అప్పుడున్న మరి భరత్ ఇండిపెండెంట్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలకు సంబంధించి ఆ రోజు చేయడం జరిగింది. అక్కడ ఆ సభకు అప్పుడున్న మరి సిఎల్పి నాయకుడు బట్టి విక్రమార్క గారు కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. అప్పుడు విక్రమార్క గారు వచ్చి ఒకే ఒక మాట అన్నాడు. మరి ఇక్కడ స్మృతివతం అడిగినప్పుడు మా ప్రభుత్వం రాబోతుంది, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా గద్దర్ గారికి స్మృతివనం ఏర్పాటు చేస్తాం, విగ్రహం కొరకు మేము సహకరిస్తామని చెప్పాడు. ఈరోజు సేమ్ అదే విధంగా మాట మీద నిలబెట్టుకుని బట్టి విక్రమార్క గారు ఇవాళ మాకు గద్దర్ గారికి ఇవ్వడం చాలా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రత్యేకంగా మా బట్టి విక్రమార్క గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంటే విగ్రహం ఏర్పాటు అంశం ఒకటేనా, లేకపోతే స్మృతి వనాన్ని ఏర్పాటు చేయడం కోసం అక్కడున్న భూమిని అంతా అలాట్ చేశారా, ఏం చెప్తారు? విగ్రహం ఏర్పాటుకు కనీసము ఒక ఎకర వరకు ఇచ్చే విధంగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుంది. అంతేకాకుండా రేపు జరగబోయే గద్దర్ వెనుక భాగం చెరువు పక్కకు ఏదైతే ల్యాండ్ మిగిలి ఉన్న భూమి ఉందో దానికోసం మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఖచ్చితంగా మా ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో మరి రేపు మంత్రి దామోదర్ గారి దగ్గరికి, బట్టి విక్రమార్క దగ్గరికి మా తరఫున రిప్రజెంటేషన్స్ ఖచ్చితంగా అక్కడ స్మృతివనము గద్దార్ పేరు మీద ఏర్పాటు చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. అంటే మొదటిసారి ఉప ముఖ్యమంత్రి హోదాలో గతంలో హామీ ఇచ్చినట్టు ఆయన ఉప ముఖ్యమంత్రి హోదాలో రాబోతూ ఉన్నారు, ముఖ్య నాయకులంతా రాబోతూ ఉన్నారు, ఎట్లా రిసీవ్ చేసుకోబోతూ ఉన్నారు కాంగ్రెస్ క్యాడర్ మొత్తం? ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి మీరు ఎంత కష్టపడ్డారో మేము అందరం దగ్గర నుంచి చూసాం. చాలా సంతోషం. ఈరోజు మరి మేము ఒక సమావేశం ఏర్పరచుకోవడం కూడా దానికోసమే. ఎందుకంటే రేపు రాబోయే మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని, సహచర మంత్రులను, మరి మా మెదక్ జిల్లా మంత్రి దామోదర్ గారిని, మా కాన్ఫరెన్స్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గౌడ్ గారిని మేము గ్రాండ్ వెల్కమ్ చేయబోతున్నాం. దాని విషయంలో ఇప్పుడు అందరం చర్చించుకోవడం జరిగింది. అందరం కూడా ఏకగ్రీవంగా కాంగ్రెస్ పార్టీ, తెల్లాపూర్ మున్సిపాలిటీ అందరం కూడా ముక్త కంఠంతో ఇవాళ అందరూ ఏకగ్రీవంగా మరి వెల్కమ్ చెప్పాలనే తీర్మానం చేశాం. ఇవాళ చాలా సంతోషంగా ఉంది. నిజంగా మీరు అన్నట్టు 10 సంవత్సరాల నుంచి పార్టీ అధికారంలో లేక ఇవాళ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఏర్పడ్డది. ఇవాళ అందరికీ ఒక మంచి మా కుటుంబం ఇవాళ ఒక గర్వకారణం ఉన్నది. కాంగ్రెస్ కుటుంబం మేము గ్రాండ్ గా వెల్కమ్ చెప్తాం. తెల్లాపూర్ చరిత్ర పుటల్లో నిలిచిపోబోతూ ఉంది. గద్దర్ విగ్రహ ఏర్పాటు అనేది ఇక్కడి నుంచే మొదలైంది. ఒక స్మృతివనం కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మిస్తుంది అని చెప్పి మీరు చెప్తూ ఉన్నారు. ఒక టూరిస్ట్ స్పాట్ అవ్వబోతూ ఉంది, ఏం చెప్తారు? ఆ ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుంది ఒకవేళ అన్ని ఓకే అయితే. నిజంగా కూడా మా రేపు జరగబోయే గద్దర్ విగ్రహ ఆవిష్కరణలో మా కాంగ్రెస్ పార్టీ తరఫున పటాన్చెరు ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మెమోరండం ఇవ్వబోతున్నాం.
మరి నిజంగా కూడా గతంలో చేయని ప్రభుత్వాలు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో భూములను వేలంపాటలో వేయడం జరిగింది. ఎక్కడెక్కడ విలువ భూములు, మరి ఇక్కడ గతంలో మా గ్రామ పెద్దలు, మాజీ సర్పంచులు, మాజీ వార్డు మెంబర్లు, మాజీ మా గ్రామ పుర ప్రముఖులు అందరూ కూడా ఎన్నో యుద్ధమాలు ధర్నాలు చేసి అప్పుడున్న ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రైవేటు లేఅవుట్, మరి ఏదైతే నారాయణరావు చేసిన లేఅవుట్లను 400 ఎకరాలను కాపాడిరో, ఇలా కాపాడిన తర్వాత ప్రభుత్వానికి అప్పజెప్పడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం తీసుకున్న తర్వాత ఈ ప్రాంతంలో అనేక బౌల అంతస్తులు, గేటెడ్ విల్లాసు, చాలా మంది ఇక్కడ వచ్చి నిరుపేదలు వచ్చి ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ 1400 ప్లాట్లను ఇవ్వడం జరిగింది. అదే ప్లాట్లలో ఇవాళ 5000 జనాభా, 5000 కుటుంబాలు నివసిస్తూ ఉన్నాయి. ఈ విధంగా రాబోయే రోజుల్లో తెల్లాపూర్లో లక్షలు, ఇక్కడనే ఒక కొత్త శాసనం కాన్స్టిట్యున్సీ ఏర్పాటు జరుగుతూ ఉన్నది. ఈ కాన్స్టిట్యున్సీలో లక్షల జనాభా వచ్చి నివసిస్తూ ఉంది. కాబట్టి ఈ ప్రాంతంలో ఏవైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో ఇంకా కూడా మిగిలి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం బాగా ఇక్కడ ఆలోచన చేసి, గత ప్రభుత్వాలు ఎలాగో ఆలోచన చేయలేదు, ఇప్పుడు ఏదైతే ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉందో మరి ఇక్కడ ఆలోచన చేసి ఇక్కడ రాబోయే రోజుల్లో 2-3 లక్షల జనాభా నివసిస్తుంది. కాబట్టి మన భవిష్యత్తు తరాలకు ఇక్కడ ఒక మంచి గ్రీన్ పార్క్ లాంటిది, మన హైదరాబాద్ ఏదైతే కేబీఆర్ పార్క్, ఇంకా రకరకాల పార్కులు ఉన్నాయో అదేవిధంగా తెల్లాపూర్లో కూడా మినిమం ఒక 100 ఎకరాలు ఈ ప్రజా అవసరాల కోసము ఇక్కడ ఒక విశాలమైన పార్కులు కానీ, స్టేడియం కానీ, స్పోర్ట్స్ కానీ, ఇంకా రకరకాల కమ్యూనిటీలు కానీ, మ్యారేజ్ హాల్స్ కానీ, మిడిల్ క్లాస్ వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవడం, మ్యారేజ్ హాల్స్, ఇట్లా రకరకాలుగా అన్ని ప్రజల అవసరాల కోసమే. వీటి కోసం ఖచ్చితంగా మేమందరము మా ఇన్ఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడి ఆధ్వర్యంలో మేము తెల్లాపూర్ నేను మున్సిపల్ అధ్యక్షుడిగా ఈ మా పార్టీ ముఖ్య కాంగ్రెస్ నాయకులందరం కూడా కలిసికట్టుగా ఉండి ఇది సాధిస్తామని మేము మా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఈ వివాదం నేపథ్యంలో గద్దర్ కి తీవ్ర అన్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి చాలా మంది మొన్నటి వరకు ఆరోపణలు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీయే ఇనిషియేషన్ తీసుకుని ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్టు కొంత కనపడుతుంది, ఏం చెప్తారు? మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రజాయుద్ధ నౌక గద్దర్ గారు తెల్లాపురం గ్రామంలో స్టాచ్యూ గురించి ఇంతకుముందు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఆయన ఉచకం చెప్పకం జరిగింది. అదే ప్రకారంగా ఈరోజు తెల్లాపురంలో గద్దర్ విగ్రహానికి మాట మీద ఆయనకు స్థలంకు కేటాయించడం జరిగింది. ఒకటి, ప్రజాయుద్ధ నౌక గద్దర్ ఏదైతే ఉన్నదో ఆయన తెలంగాణ ప్రజల అట్టడుగు వర్గాల అందరి మనిషి, ఆయన ఒక పార్టీకో పనిచేయలేడు, అన్ని కులాలను అన్ని మతాలను సమానంగా అట్టడుగున జాతిని చైతన్యపరచడం జరిగింది. అదే కృతజ్ఞతాభావం కాంగ్రెస్ పార్టీ అందరు కూడా గద్దర్ అన్ను ఎవరు కూడా వ్యతిరేకించలేరు. అందరు కూడా కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే సంగారెడ్డి నియోజకవర్గంలో ఉన్న కాటా శ్రీనివాస్ గౌడు, మా దామోదరం రాజనరసింహ, వీళ్ళందరూ కూడా ఉప ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది. సహచర మంత్రివర్గం అంతా కూడా, మేధావి వర్గం అంతా కూడా కూసోని చర్చించి మాట్లాడి ఆయనకు తెల్లాపురంలో మొట్టమొదటిసారిగా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా విరాళాలు ఇచ్చారు ఆ విగ్రహానికి సంబంధించి, గద్దర్ విగ్రహానికి సంబంధించి అని నేను ఒక మాట విని ఉన్నాను. ఎవరైనా ఇచ్చి ఉంటారా, ఇచ్చారా? గద్దర్ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ విరాళాలు ఇచ్చిండ్రు. ఎందుకంటే ఆరోపణలు మస్తుగా చేస్తుంటారు, ఎవరో పోతుంటే అది కాదు, కానీ గద్దర్ అందరూ తెలంగాణ లోపల ప్రతి ఒక్కరు ఉద్యమంలో కూడా ఆయన తెలంగాణ ఎవరు అంటే గద్దర్ అని అంటారు. అదేవిధంగా మేము కూడా ఇక్కడ మా తెల్లాపురంలో గద్దర్కు స్థలం ఇస్తే మేము గొప్పలు అనుకుంటాం. త్రూఅవుట్ తెలంగాణ లోపల ఎక్కడ ఇచ్చి రబ్బా గద్దర్ విగ్రహం అంటే తెల్లాపూర్ లోపల గద్దర్ విగ్రహంకు స్థలం కేటాయించారు మన గవర్నమెంట్. అంటే ఇప్పుడు తెలంగాణ ఇచ్చింది ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము. ఇప్పుడు గద్దర్కు కూడా బట్టి కుమార్ గారు ఇంత ప్రతిపక్షంలో ఉండే ఇప్పుడు అధికారంలో వచ్చింది. అధికారంలో వచ్చి 2 నెలలు కాలేదు, మేము ఇమీడియట్లీగా శాంక్షన్ చేసినాము. అధికారంలో ఉండి కూడా 2 నెలల లోపల అక్కడ విగ్రహానికి స్థలము కేటాయించినాము. మరి విమర్శలు ఎట్లా వస్తాయి మా మీద? మేము అందరితోటి కాటా శ్రీనివాస్ గౌడ్ కానీ ఇక్కడ ఉన్న జిల్లా మంత్రి అందరితోటి కలుపుకొని పోయేసేసి ఆ జాగా మేము అందరం మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కృషి చేసి అందరం ఇప్పగలిగాం. వాస్తవంగా గద్దర్ అనే వాళ్ళు అందరివాడు కాబట్టి మేము కూడా చాలా సంతోషంగా ఉంది. రేపు ఈ 31వ తారీఖున మా ప్రభుత్వం వచ్చాక
మా తెల్లాపురానికి మొట్టమొదటిసారిగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, మరి అదే రకంగా జిల్లా మంత్రులు దామోదర్ రాజ నరసింహ గారు, కుండా సురేఖ గారు, మరి పొన్నం ప్రభాకర్ గారు, మరి ఈ దీనికి మా కాటా శ్రీనివాస్ గౌడ్ గారు కూడా విచ్చేస్తున్నారు. కాబట్టి ఈ సభను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని మరి మా తెల్లాపూర్ మున్సిపల్ ప్రెసిడెంట్ సిపి గారి అధ్వర్యంలో భారీ ఎత్తున చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. గద్దరు, ఆ గద్దర్ పేరే గద్దర్ ప్రజా యుద్ద నాయక అనేది మనందరికి తెలిసిన విషయమే. కాబట్టి ఇప్పుడు గద్దర్కి ఇక్కడ స్థలము స్టాచ్యూ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే సిఎల్పి లీడర్గా బట్టి విక్రమార్క గారు ఉన్నప్పుడు సంతాప దినాలలో ఇక్కడికి వచ్చి సార్ ఇక్కడ ఏమని మాట ఇచ్చిందంటే ప్రభుత్వం రాబోతుంది మనదే, ఇక్కడ మన గద్దర్ స్టాచ్యూ పెడదాము, ఇంకా కావలసిన ప్రజలకు కావలసిన వసతులు కూడా దాని సరౌండింగ్లో స్కిల్స్ డెవలప్మెంట్ ఇవన్నీ ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ప్రజల అవసరాల నిమిత్తము గద్దర్ స్టాచ్యూతో పాటు మిగతా వసతులు కూడా కల్పిస్తామని సార్ మాట ఇచ్చిండు. ఆ సార్ మాట మీదనే నమ్మకం పెట్టుకొని ఈ మేము మున్సిపల్ ఈ పట్టణ ప్రజలందరూ ఒక ధైర్యం చేసి పోరాటం చేసి ఆ పెట్టడానికి ముందుకు వచ్చినాము. ఎందుకంటే ప్రభుత్వం ఉన్నది కాబట్టి, వాళ్ళు కమిట్మెంట్ అయ్యింది కాబట్టి ఆ ఉద్దేశంతో చేసి ఇప్పుడు మేము లోకల్గా మా కాంగ్రెస్ నాయకుడు కాటా శ్రీనివాస్ గారు, దామోదర్ రాజనరసింహ గారు, మన ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ గారు, పొన్నం ప్రభాకర్ గారు, బట్టి విక్రమార్క గారు, ఈవెన్ సీఎం గారి దృష్టి కూడా వెళ్ళింది. కాబట్టి అందరు సానుకూలంగా స్పందించి మనకి స్థలం ఇవ్వడము, ఇక్కడ మన తెల్లాపూర్ మున్సిపాలిటీలో గద్దర్ విగ్రహం పెట్టడం మొట్టమొదటిసారి చాలా అందరికి తెలంగాణకి ఒక తలమానికి లాంటి కార్యక్రమం. కాబట్టి రేపు అత్యధిక ప్రజలు ఈ ఉత్సవానికి ఈ ఒక పండుగ ఒక జాతర లాగా తరలి వచ్చి విజయవంతం చేయాలని గద్దర్ విగ్రహ ఏర్పాటు అంశానికి సంబంధించి కొంత వివాదం ఏర్పడినప్పటికీ ఖచ్చితంగా బట్టి విక్రమార్క సలహాలు సూచనలతో ఇక్కడ విగ్రహం ఏర్పాటుకి గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చింది. ఏదైతే స్ఫూర్తివనం అని చెప్తూ ఉన్నారో ఆ స్ఫూర్తివనానికి సంబంధించి భూమిని కూడా కేటాయించాలని చెప్పి రేపు రాబోయే అధికారులతో పాటు మంత్రులను అడగబోతున్నామని చెప్పి తెల్లాపూర్ మున్సిపల్ అధ్యక్షుడిగా ఉన్న ప్రభాకర్ రెడ్డితో పాటు ఇక్కడ ఉన్న ముఖ్య కాంగ్రెస్ నాయకులంతా స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ఇసాక్తో గోపికృష్ణ, న్యూస్ 16, తెల్లాపూర్ మున్సిపాలిటీ నుంచి.